హాయ్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, చాలామందికి ఇప్పుడు ఆన్లైన్ వర్క్ వల్ల కానివ్వండి, ల్యాప్టాప్ ముందు ఎక్కువ కూర్చోవడం వల్ల, స్క్రీన్ ముందు, ఫోన్ల ముందు కూర్చోవడం వల్ల కంటి కింద నలుపు అనేది చాలా కామన్గా వస్తుంది. దానివల్ల మనము చాలా ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము, ఐ క్రీమ్స్ అనేది వాడుతూ ఉంటాము, సెరమ్స్ అనేది వాడుతూ ఉంటాము, కానీ అయినా చాలామందికి రిజల్ట్ అనేది దొరకదన్నమాట. కొంతమందికి అలాంటి ప్రోడక్ట్స్ పడతాయి, పడవు. సో అలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక ఫాలో చేస్తే కంటి కింద నల్ల మచ్చలు అనేది ఇట్టే పోతాయి, అలానే కంటి కింద అందంగా ఉంటుంది, నార్మల్ మీ స్కిన్ టోన్తో కలిసిపోతుంది అన్నమాట నలుపు అనేది. సో దీనికి ఏం చెయ్యాలి అంటే, మనకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దొరికేది పసుపు, టర్మరిక్. ఈ పసుపుని తీసుకొని ఒక చిన్న ఒక రెండు చిటికెలు పసుపు తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హనీ వేసేసేయండి, తేనె వేసేసి అందులో ఒక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసేసి ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పేస్ట్ని మీరు ఎలా అప్లై చేస్తారంటే, ఫస్ట్ కంటి కింద అప్లై చేసేసి ఒక 5-10 మినిట్స్ అలా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత నార్మల్గా కొంచెం కూల్ వాటర్ తీసుకొని నార్మల్ మసాజ్ చేస్తూ కనుక రిమూవ్ చేస్తే ఐస్కి ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది, మీకు ఇంకా ఇంకా మసాజ్ చేస్తే బాగుంటుంది అన్న హ్యాపీ ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. అలా మెల్లగా ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తే, ఎప్పుడైనా మసాజ్ చేసేటప్పుడు మనం రఫ్గా కంటి కింద మసాజ్ అనేది చేయకూడదు, ఈ ఫింగర్ని మాత్రమే యూజ్ చేయాలి, చిటికెన పక్కన ఉన్న ఈ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల ప్రెషర్ అనేది ఎక్కువ పడదు ఈ ఫింగర్ వల్ల. సో కంటి కింద సర్క్యులర్ మోషన్లో మెల్లగా మసాజ్ చేస్తూ అది వాటర్తో రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఒక 2 మినిట్స్ మీకు ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది, కంటి మీద చాలామందికి భారంగా అనిపిస్తుంది, కళ్ళు మంటలు అనేది వస్తూ ఉంటాయి. సో అలా అనిపించిన వాళ్ళకు కూడా ఇదొక మంచి రెమెడీ అన్నమాట. ఇలా చేయడం వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి, మీ స్కిన్ టోన్తో మీ కాంప్లెక్షన్తో మీ కంటి కింద అనేది మ్యాచ్ అవుతుంది, అందంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది అన్నమాట అక్కడ ఏరియా కూడా. సో ఆ సెన్సిటివ్ ప్లేస్ని ఎప్పుడైనా ఈ ఫింగర్తో మాత్రమే మసాజ్ చేయండి. ఇలా చిన్నగా మెల్లగా ఒక 1 వీక్ కనుక ఇలా ట్రై చేస్తూ ఉంటే కంటి కింద నలుపు అనేది పోతుంది, మీ స్కిన్ కాంప్లెక్షన్తో మిక్స్ అయిపోతుంది, అలానే అందంగా కూడా మీ కళ్ళు కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇంకా రిజనవినేటింగ్గా ఇంకా హెల్దీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మీ కంటి కింద. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో చేయడం వల్ల మీకే ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.